శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. 2వ తారీఖు జనవరి నెల 2020. వివిధ రాశుల యొక్క ఫలితాలు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు అంతగా అనుకూలంగా లేదు. ఉద్యోగరీత్యా వ్యాపారరీత్యా ఉండేటువంటి వారికి ఆర్థికంగా కొంత ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. చేస్తున్న ఉద్యోగాలలో స్థాన మార్పు లేదంటే వారు తీసుకున్నటువంటి పై అధికారులు తీసుకున్నటువంటి నిర్ణయాలు కొంత అనుకూలంగా లేకపోవటం, సినీ పరిశ్రమలో ఉన్న వారికి, రాజకీయ రంగంలో ఉన్న వారికి కొంత ఎసురుపాటు ఉన్నప్పటికీ కూడా ప్రజల వద్ద గౌరవ మర్యాదలు తగ్గుతాయి. విద్యార్థులకు సత్ఫలితాలు పొందుతారు. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యరీత్యా మానసికంగా కొంత అనుకూలంగానే ఉంటుంది. ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు మంచి లాభసాటిగా ఉంటుంది. వ్యవసాయదారులకు నీటికి సంబంధించి కొంత ఎదురయ్యేటువంటి సమస్యలన్నీ కూడా అధిగమించి వారు చేసేటువంటి పనిని శ్రద్ధాభక్తులతో పట్టుదలతో పనిని పూర్తి చేయగలుగుతారు. రాజకీయ నాయకులకు, సినీ పరిశ్రమలో ఉన్నవారికి మంచి అవకాశాలు ఉంటాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఆరోగ్యరీత్యా తగు జాగ్రత్తలు అవసరము. ఉదరముకు సంబంధించి అనారోగ్యానికి పాలయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. తగు జాగ్రత్తలు అవసరము. ఉద్యోగరీత్యా వ్యాపారరీత్యా కొంత ఒడిదుడుకులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. సినీ పరిశ్రమలో ఉన్నవారికి వీరికి ఎదురయ్యే సమస్యలు ఎక్కువగా ఉంటాయి. రాజకీయ నాయకులకు పై అధికారుల వల్ల శిరోవేదన ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి స్త్రీలకు కొంత అనారోగ్య సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు అనుకున్నటువంటి పనులన్నీ కూడా సకాలంలో నిర్వర్తించగలుగుతారు. తద్వారా పై అధికారుల వల్ల మన్ననలు పొందుతారు. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సినీ పరిశ్రమలో ఉన్నవారికి కొంత అవకాశం ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు కొంత అనుకూలంగానే ఉంది. విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో నిర్వర్తించగలుగుతారు. ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు చాలా మంచి సత్ఫలితాలను పొందుతారు. ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగాల కోసం వారు చేసేటువంటి అన్వేషణ ఫలిస్తుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు పొందుతారు. సినీ పరిశ్రమలో ఉన్నవారికి మంచి అవకాశాలు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాజకీయ రంగంలో ఉండేటువంటి వారికి ప్రజల నుండి పై అధికారుల వల్ల గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా వీరు తీసుకున్న నిర్ణయాల వల్ల మంచి ఫలితాలను పొందుతారు. కుటుంబ పరంగా కొంత చికాకు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటి కూడా అధిగమించి ముందుకు వెళ్ళగలుగుతారు. వీరికి ఉన్నటువంటి సహజ తెలివితేటల వలనే ప్రతి పని యందు కూడా చాకచక్యంగా ముందుకు సాగగలుగుతారు. ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. సినీ పరిశ్రమలో ఉన్న వారికి కొంత అవకాశాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈరోజు చాలా యోగ్యకరమైన రోజు. మంచి బంధుమిత్రుల్ని కలుసుకుంటారు. వినోదాలకు ఆహ్లాదకరంగా అటువంటి ప్రదేశాలకు వెళ్ళటము, దూర ప్రయాణాలు ప్రయాణం చేయటము, దైవ ఆరాధన దైవ దర్శనములు చేసుకోవటం అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు చాలా ఆనందంగా గడపగలుగుతారు. వీరు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో నిర్వర్తించగలుగుతారు. విద్యార్థులకు మంచి సత్ఫలితాలు పొందుతారు. రాజకీయ నాయకులకు, సినీ పరిశ్రమలో ఉన్న వారికి చాలా మంచి అవకాశాలు ఏర్పడతాయి. వ్యవసాయదారులకు అనుకున్నటువంటి సమయంలో ధనము అందక కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు అంతగా అనుకూలంగా లేదు. ఆరోగ్యరీత్యా తగు జాగ్రత్తలు అవసరము. ఉదరముకు సంబంధించి, కళ్ళకు సంబంధించి ఇబ్బందులు ఏర్పడినటువంటి అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా వీరు
చేపట్టిన పనిని సకాలంలో పూర్తి చేయలేకపోతారు. రాజకీయ నాయకులకు కొంత వరకు ఎదురయ్యేటువంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. సినీ పరిశ్రమలో ఉన్న వారికి తగు జాగ్రత్తలు అవసరము, ఆరోగ్యరీత్యా తగు జాగ్రత్తలు అవసరము. విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. గృహములకు సంబంధించి, భూములకు సంబంధించి తగు నిర్ణయాలు తీసుకుంటారు, సత్ఫలితాలు పొందుతారు. బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడం, వస్తు వాహనాలను ఏర్పరచుకోవడం, గృహముకు సంబంధించి గృహోపకరణాలను ఏర్పరచుకోవడం మీద వీరు తగు నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు కొంత ఇబ్బందులు ఏర్పడినప్పటికీ కూడా వాటిలన్నింటినీ కూడా అధిగమించి వారు చేయవలసిన పనిని పూర్తిగా సకాలంలో నిర్వర్తించగలుగుతారు. రాజకీయ నాయకులకు, సినీ పరిశ్రమలో వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు అంతగా అనుకూలంగా లేదు. వీరు చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయలేకపోతారు. అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటిగా ఉంటుంది. రాజకీయ నాయకులకు, సినీ పరిశ్రమలో ఉన్న వారికి పరీక్షకాలంగా చెప్పబడుతోంది. వ్యవసాయదారులకు, వ్యాపారస్తులకు కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగరీత్యా మంచి ప్రమోషన్స్ కానీ, వీరికి కావలసినటువంటి మార్పును కానీ పొందగలుగుతారు. వ్యాపారస్తులకు కావలసినటువంటి ఆర్థిక వనరులను సమకూర్చుకోగలుగుతారు. రాజకీయ రంగం వారికి, సినీ పరిశ్రమలో ఉన్న వారికి కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు సత్ఫలితాలు పొందుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు అంతగా అనుకూలంగా లేదు. దూర ప్రయాణం చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రయాణాలలో తగు జాగ్రత్తలు తీసుకోవడం అవసరము. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా వీరి కింది స్థాయి వారి నుంచి కొన్ని ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సినీ పరిశ్రమలో ఉన్న వారికి, రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రజలకు మంచి మన్నదలు పొందుతారు, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. Hi guys, this is Niharika Kondela. Hey everyone, I'm Nandini Rai. Hi guys, this is Priyanka Jolkar. You're watching me on iFi Network. Hi, nenu mi Madhunandan. Hi Andy, this is Adi Sai Kumar. Hi, this is Mishti Chakravarti. Hi, nenu mi Sandeep Kishanik. Hi, nenu mi Saptagiri. Do subscribe to iFi Network. Please do subscribe to iFi Network. Please subscribe to iFi Network. Please subscribe to iFi Network. For more interesting videos and film updates, please subscribe to iFi Network. Please subscribe to iFi Network and please support iFi Network. Please subscribe iFi Network.